Roja, Roja Mama Pru, the Mahila parliamentarian, the Ruthunte, Ikarikoste, Vijayvadaku. I'm a Victor Mamu participate the Alanoste. Yetikele Amanakanuchi, Daram, but as an effective killer over Tilidu, Poy Hyderabaduko, this Kelly, Akadavaku Jesaru, Anyanga, Akramanga, Amanu, at Dagola, or Sassan Subural at this killer. Which everybody was ready at Anya. ఆను ఎక్కడు రాత్రి పగలు చెన్నై తమిళనాడు ఎక్కడెక్కడో తిప్పుతూ వచ్చినాడు ఆయన మాటల్లోనే అసెంబ్లీలో ఎంత ఉద్వేగంతో చెప్పాడు అసలు ఈ పోలీస్ స్టేషన్లకు తిప్పడం అనేది ఎవడన్నా తీసుకెళ్తే నువ్వు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు నువ్వు కాదో అలవాటు చేసింది చంద్రబాబు గారు ఎవరు అక్కర్లా ఇప్పుడు మీ దగ్గర ఆయన జలీల్ ఖాన్ ఇక్కడ మా దగ్గర నుంచి తర్వాత వచ్చాడు కదా ఆయన అడిగితే చెప్తారు అప్పుడు ఆయన ఫోన్ చేసేవాడు సార్ ఎక్కడున్నారో తెలియట్లేదు సార్ అటు ఇటు అని ఇప్పుడు ఎక్కడ తిప్పుతున్నారో తెలిసేది కాదు టెర్రరైజ్ చేయడం పోలీసు వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేయడం అడ్డగోలుగా మిస్యూజ్ చేసి చేయడం ఇది మూవ్ చేస్తే అన్నిటికంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇప్పుడు ఇప్పుడైతే మీరు ఏం చేసేవాళ్ళు ఒక్కసారి ఊహించుకోండి మన జనసేన నాయకుడు అక్కడ ఏదైనా ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళు దాడి చేసి మా నాయకుల మీద చేసింది గుర్తుపెట్టుకుంటే మీరు వైజాగ్లో అలాగే ఇప్పుడు లోకేష్ గారి చంద్రబాబు నాయుడు కుప్పం మోయగానే వాళ్ళు మాట్లాడే మాటలు దౌర్జన్యము జనాన్ని మొబిలైజ్ చేసి రెత్తగొట్టి చేస్తున్నవి చూస్తే మీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వైజాగ్ దిగిన తర్వాత మీరు బయటికి రానికుండా ఆపితే ఇప్పుడు మీలాగా మా పార్టీ బిహేవ్ చేసిందా మీకు మాకు ఓట్లలో తేడా వచ్చింది 0.5% 1% కూడా లేదు సీట్లు 67 సీట్లు గెలుచుకున్నాం లోకల్ బాడీస్లో కూడా మంచి విజయం సాధించినాం ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉంది మరి మేము మీలాగా ఎందుకు చేయలే ఆ రోజు మేము అనుకుంటే వైజాగ్ కదిలి వచ్చేది కదా అది ఎయిర్పోర్ట్ మీదకి జగన్మోహన్ రెడ్డి గారు నేను కదలని కూర్చుంటే ఏం చేసేవాళ్ళు మీరు ఆ రోజు టర్మాక్ మీద నుంచి ఎందుకు ఆయన వెనక్కు వెళ్ళాడు బికాజ్ ఆయన చట్టం నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు కానీ చట్టాన్ని మనం గౌరవించాలా పొరపాటును కూడా ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా కానీ సిస్టమ్ను మనం వైలేట్ చేసి క్వశ్చన్ చేసే యుగంగా పోతే అది మొత్తం సిస్టమ్ మీదే రెస్పెక్ట్ పోతుంది వద్దని ఆయన చెప్పేవాడు అందుకోసం మీరు అక్రమ కేసులు పెట్టినా ఇంకోటి పెట్టినా లెటర్స్ ఫేస్ ఇట్ అన్నారు తప్ప దీక్షల్లో కూర్చుంటే మీరు మామూలుగా లేపేవాళ్ళ అసలు దీక్షకు ఎప్పుడు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు పాదయాత్ర ఎన్నిసార్లు మేము మార్చుకోలేదు అవన్నీ ప్రతి ఒక్కటి కూడా మేము గొడవ చేయడానికి ఆ రోజు అవకాశం ఉండింది ఈరోజు మీ లోకేష్ అక్కడ చేస్తున్నదో లేకుంటే మీ చంద్రబాబు టీడీపీ చంద్రబాబు నాయుడు అనపర్తిలోనో అంతకుముందు కుప్పంలోనో లేదా ఈరోజు వాళ్ళ పెంపుడు ఇది పట్టాభి అతని దీని మీద చేస్తున్నదో దాని మీద వీళ్ళు డ్రామా చేస్తున్నదో ఇవి చేయాలంటే లక్షలు ఇన్సిడెంట్స్ మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి అన్ని వ్యవస్థలను అడ్డంగా పర్మిషన్లు రిజెక్ట్